హాయ్ అండి, వచ్చేసేయండి. ఎప్పట్లా అదే మటన్ అదే రైస్ అనుకున్నారు? కాదండి, ఈరోజు కొబ్బరి పాలతో బగారా రైస్ చేశాను. అది కూడా బాస్మతి రైస్తో అనమాట. చాలా కమ్మగా కుదిరిందండి. వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి. ఇక దానికోసమని కొబ్బరి పాలు అన్నమంటే కంపల్సరీ కొబ్బరి కావాలి కదండి. అందుకే నేను 2 కొబ్బరికాయలకి తీసుకున్నానండి. మీకు చూపించింది 1 కొబ్బరికాయ, కానీ నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. అవన్నీ కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకుని వాటి నుంచి పాలు తీసుకోవాలన్నమాట. మీరు వాటర్ ఎక్కువగా వేస్తూ మిక్సీ చేసుకుని పాలన్నీ ఇలా మనం ఒక క్లాత్లో వేసుకుని ఆ పట్టిన మిశ్రమాన్ని గట్టిగా పిండేసుకున్నామనుకోండి, మనకి కావాల్సినన్ని కొబ్బరి పాలు వచ్చేస్తాయి. అలా కావాల్సినన్ని తీసేసుకుని మనము ఆ పిప్పి అంతా పడేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకుని ఎలా తీయాలో నేను చూపిస్తానండి. అలా పట్టాక మనం ఆ క్లాత్లో వేసుకోవాలి. అలా క్లాత్లో వేసేసుకుని దాన్ని అంతా కూడా గట్టిగా చుట్టేసి మనం పిండేసామనుకోండి, అందులోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. అలా మనం చిక్కగా కావాల్సినంతగా పాలు తీసుకొని తర్వాత కావాలంటే వాటర్ కలుపుకోవచ్చండి. ముందైతే ఎంతగా అయితే వస్తాయో మనం అంతవరకు మనం గ్రైండ్ చేసుకొని దాంట్లోంచి పాలు తీసుకోవచ్చు. నేను కేజీ రైస్ కోసమని ఈ పాలు తీసుకుంటున్నానండి. అలా మిక్సీ చేసి మనం తీస్తున్నప్పుడు వాటర్ తెల్లగా కాకుండా పాలల్లా కాకుండా వాటర్లా వస్తున్నప్పుడు మనం ఆపేయచ్చండి. ఇక ఈ పిప్పి పనికిరాదు, పక్కకు పెట్టేసుకోండి. మనం తీసుకున్న పాలు ఏవైతే ఉన్నాయో కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సరిపోకపోతే కాస్త వాటర్ వేసుకోవచ్చు. ఇవి చిక్కగా బాగున్నాయి కాబట్టి. ముందుగానే మనం బగారన్నం కోసమని బాస్మతి రైస్ అని చెప్పాను కదండి, అవి 1 అరగంట ముందుగానే నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. పాలు రెడీగా ఉన్నాయి. ఇక మనకి కావాల్సిన తాలింపులోకి కావాల్సిన టమాటా, కొత్తిమీర, అలాగే పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ రెడీగా పెట్టేసుకున్నాను. పాలు రెడీగా ఉన్నాయి చూడండి, చిక్కగానే ఉన్నాయి, సరిపోతాయండి. కావాలంటే వాటర్ వేసుకుంటాను. అలాగే 1 అరగంట ముందుగా నేను బాస్మతి రైస్ కడిగి రెడీగా పెట్టుకున్నానండి, అవి వాటర్ తీసేసి పక్కకు పెట్టుకోండి. ఇక తాలింపు కోసం గిన్నె పెట్టుకున్నాను, అందులో సరిపడా నెయ్యి వేసుకున్నానండి. మొత్తం నెత్తితో చేస్తున్నాను. అందులో 4 లవంగాలు, అలాగే 1 చెక్క, 2 ఇలాచి వేసుకున్నాను. అవి వేగగానే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి ముందుగా వేసుకోండి. అవి బాగా ఎర్రగా వేగేలా చూసుకోండి. అవి కాస్త వేగాక మనం మిగతా అవి వేసుకుందాము. క్యారెట్, ఉల్లిగడ్డలు ముందుగా వేసుకుని అవి బాగా వేగాక కాస్త రంగు మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 2 స్పూన్స్ వేసుకున్నానండి, చిన్న స్పూన్ కాబట్టి. కేజీ రైస్ అన్నాను కదా, సరిపోతుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాక ఒకసారి బాగా వేగనివ్వండి, పచ్చిదనం పోయే వరకు. ఉల్లిపాయలు, క్యారెట్లు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక అప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటాలు, అలాగే కొత్తిమీర, పుదీనా ఉన్నాయి కదా, అవి ఈ టైంలో వేసేసుకుందాము. మొత్తం అన్నీ కూడా వేసేసుకోండి. నేను పుదీనా బాగానే వేసుకున్నానండి, కమ్మగా ఉంటుంది, కమ్మటి స్మెల్ వస్తుంది కాబట్టి పుదీనా బాగానే వేసుకున్నాను. టమాటాలు మెత్తగా మగ్గాలండి, అప్పటి వరకు మనం వేపుకోవాలి దాన్ని. ఇక నేను రైస్లో వాటర్ తీసేసి రెడీగా పెట్టుకున్నానండి, అలాగే కొబ్బరి పాలు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇక ఇది వేగుతూనే ఉంది కదండి, ఒకసారి బాగా వేపేసుకుందాము. అవి మెత్తబడాలి అంటే కాస్త ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసామనుకోండి కాస్త మెత్తబడతాయి. కాస్త అంత ఉప్పు అండి, సరిపడా కాదు. వాటర్ వేసాక మిగతా ఉప్పు వేసుకుందాము. ముందుగా కాస్త ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకసారి కలిపేసి అవి మెత్తగా మగ్గిపోతాయి. ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసేయండి. అలాగే మర్చిపోకుండా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి, అది సన్నగా వేగుతూ ఉంటుంది. 1-3 నిమిషాల తర్వాత నేను మూత తీసానండి. చూడండి చక్కగా వేగుతున్నాయి, అన్నీ మగ్గిపోయాయి అండి, కలర్ మారిపోయాయి చూసారా. అలా ఎర్రగా వేగాలండి, అప్పుడే కమ్మదనం వస్తుంది బగారా రైస్కి. ఇక ఈ టైంలో 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను, అలాగే 1 పావు స్పూన్ వరకు నేను మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇందులో వేసి కలిపి మనం వాటర్ వేస్తాం కదండి, అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్కి పట్టి రైస్ కూడా పడుతుంది కాబట్టి మీరు తాలింపులోనే వేసుకోండి. అలా ధనియా పౌడర్, మసాలా పౌడర్ వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకున్నానండి. ఇక ఈ టైంలో నేను వాటర్ వేసేసుకుంటాను. ఇక నేను బాస్మతి రైస్లోంచి వాటర్ తీసేసేటప్పుడు కొన్ని పక్కకు పెట్టుకున్నానండి, ఎందుకంటే మనకి కొబ్బరి పాలు తక్కువ పడితే ఈ బాస్మతి రైస్లో ఎవరున్న ఈ వాటర్ వేసుకున్నాం అనుకోండి బగారా రైస్కి కమ్మదనం వచ్చేస్తుంది, చెప్పాను కదా. అందుకే రెడీగా పెట్టుకున్నానండి. పాలు నాకు ఈ కేజీ బియ్యం అని చెప్పాను కదండి, అంటే 4 గ్లాసులు తీసుకున్నానండి. అలాగే పాలు నాకు 5 గ్లాసులు వెళ్ళాయి, ఈ 2 గ్లాసులు వాటర్ పెట్టేసుకున్నాను. ముందు వాటర్ వేసేసుకుంటాను. బాస్మతి రైస్ కాబట్టి మనకి 4 కి 8 గ్లాసులు వేయక్కర్లేదండి, 1 గ్లాస్ తగ్గించి వేసుకోండి. 2 గ్లాసులు వాటర్ వేశానండి, అలాగే 5 గ్లాసులు అయ్యాయండి పాలు నాకు. ఆ 5 గ్లాసులు పాలు కూడా అందులో పోసేస్తున్నాను, అంటే టోటల్గా 7 గ్లాసులు వేస్తున్నాను 4 గ్లాసుల రైస్కి అనమాట. ఇక ఆ పాలు, ఆ వాటర్ కూడా వేసేసాను కదండి, ఒక్కసారి బాగా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మూత పెట్టుకోవడానికి ముందు ఉప్పు వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుని నేను సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను. సరిపడా ఉప్పు వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మరిగించుకున్నామనుకోండి బాస్మతి రైస్ అందులో వేసేసుకోవడమే. ఇక ఉప్పు వేసేసాను, ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇక మూత కూడా పెట్టేస్తాను. మూత పెట్టాక 1-5 నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్లో ఉంచండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి మరగాలి కాబట్టి. చూసారా 1-5 నిమిషాల్లో మరుగు వచ్చేసింది, కొబ్బరి పాలు కదండి అందుకే అలా నురగలా కనిపిస్తుంది. ఏమాత్రం భయపడకండి, శుభ్రంగా అవుతుంది మీకు రైస్. ఇక అది మరుగుతుంది కదండి, ఇలా మరుగుతున్నప్పుడు మనం పక్కనే వాటర్ తీసేసి పెట్టుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో ఆ బాస్మతి రైస్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. నేనైతే మొత్తం వేసేసుకున్నానండి, ఒక్కసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసుకోండి.
కలిపేసేసుకుని మనం మూత పెట్టేసుకోవడం అండి. ఇంక చేసేదేమీ లేదు. రైస్ ఉడికే వరకు ఆగడం తప్పితే, అయ్యాక మనం కమ్మగా తినేయడం తప్పితే. అలా మూత పెట్టేశానండి, బాగా కలిపేసుకున్నాను. ఇక పక్కనే మటన్ రెడీ అవుతుందండి. నేను మళ్ళీ మటన్ కర్రీ చూపిస్తే మీరు తిట్టేస్తారని నేను మటన్ చూపించట్లేదు. ఇది సేమ్ ప్రాసెస్ అండి. ఇంతకుముందు మీకు చూపించాను మటన్ కర్రీ బగారా రైస్ ఎలా చేయాలో, అది మామూలు రైస్తో చేసి చూపించాను అప్పుడు. ఇప్పుడు మాత్రం ఈ మటన్ చేసుకుంటున్నప్పుడు నేను ఇందులో కూడా కొన్ని కొబ్బరిపాలు వేసుకున్నానండి. కమ్మగా ఎంత బాగుందంటే మీరు తిని చూసారంటే ఇక అదిరిపోతారు. ఇలా చేసుకోండి ఒకసారి. ఏం లేదండి, వాటర్ ప్లేస్లో పాలు పోసుకున్నాం కొబ్బరిపాలు. అలాగే నేను ఆ కర్రీలో కూడా కొన్ని కొబ్బరిపాలు వేసుకున్నాను. ఇక రైస్ చక్కగా ఉడికిపోతుందండి. మధ్య మధ్యలో అలా కలుపుతూ మూత పెడుతూ ఉడికించుకోండి. నేను ఒక రెండు మూడు సార్లు అలా కలుపుకున్నానండి. ఎక్కువ రైస్ కాబట్టి ఎక్కువసేపు ఉడుకుతూ ఉంటుంది అలా కాబట్టి. ఒక రెండు సార్లు కలిపేసుకుని మరీ తుక్కు తుక్కుగా కలపకండి, అలా మెల్లిగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. ఇలా ఎప్పుడైతే మనకు రైస్లోంచి ఇలా బబుల్స్ లాగా ఇలా వస్తూ ఉంటాయో ఆ టైంలో ఎక్కువగా కలపొద్దండి. ఇక రైస్ దగ్గర పడింది కాబట్టి ఒక్కసారి అలా పరిచేసుకుని మనం మూత పెట్టేసుకున్నామంటే రైస్ అయిపోయి కూర్చుంటుంది మన కోసం రెడీగా. చూడండి ఎంత బాగా తయారైందో. ఇక ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. రెండు ఎట్ ఏ టైం అయిపోయాయండి నాకు, ఇక తినడమే తరువాయి. చూడండి కర్రీ చక్కగా ఉడుకుతుంది. ఇలా పులుసులా చేసుకుంటే బగారా రైస్లోకి చాలా కమ్మగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఫ్రైలు చేసుకుంటే మనం బగారాలోకి బిర్యానీలోకి తినలేము కాబట్టి ఇలా పులుసులా చేసుకున్నాం అనుకోండి చాలా కమ్మగా ఉంటుంది. చిక్కగా కలుపుకొని చక్కగా తినొచ్చు. ఇక రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి బాస్మతి రైస్ ఏం మాత్రం విరగకుండా చాలా చక్కగా వచ్చిందండి. పాలన్నంతో తెల్లగా ఎంత చక్కగా కనిపిస్తుందో చూసారా, చాలా కమ్మగా ఉంటుందండి. ఆ కొబ్బరి పాలు ఆ రైస్కి పట్టాయి కాబట్టి తింటుంటే చాలా స్వీట్నెస్, అంటే అందులో స్వీట్ అంటే స్వీట్గా ఉండదండి, చక్కగా ఉంటుంది రైస్ తింటుంటే. ఏమాత్రం కారం ఉండదు. అలాగే మనం మటన్లో కూడా నేను కొబ్బరి పాలు వేసి ఉడికించుకున్నాను కదా, కర్రీ చేసుకున్నాను కదా, అది కూడా ఎక్కువ కారం ఉండదండి, కమ్మగా ఉంటుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారండి. ఒక్కసారి ఇలా కొబ్బరి పాలతో, అంటే ఎప్పుడు చేసుకోలేము, అప్పుడప్పుడైనా ఇలా చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. పోయినసారి నేను బగారా రైస్ మటనే చేసుకున్నాను, మళ్ళీ ఈసారి కూడా మా ఊళ్ళో అదే చేయమన్నారు. కానీ కాస్త వెరైటీగా ఉంటుందని నేను కొబ్బరి పాలు వేస్ట్ చేశాను అనమాట, మళ్ళీ అలానే ఎందుకు అని. చాలా బాగా కుదిరిందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా కొబ్బరి పాలతో బగారా రైస్ చేసుకుని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇక మా వాళ్ళు వచ్చేసారండి, తినడానికి రెడీగా ఉన్నారు. రైస్ పెట్టేసుకుంటున్నారు ఆగలేక. ఇక రైస్ అయితే వాళ్ళు పెట్టుకుంటున్నారండి, కర్రీ మాత్రం నేనే వేస్తాను. కర్రీ అలా మనం రైస్ మీదుగా వాటర్తో పాటు, అంటే పులుసుతో పాటు అలా వేసేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కూడా కలుపుకున్నప్పుడు చిక్కగా కలుపుకుంటారండి. పక్కగా వేసేసామనుకోండి సరిగా కలుపుకోలేరు. అందుకే అలా చిక్కగా చక్కగా రైస్ మీద వేసేసాను. కమ్మగా కావాల్సినంత పులుసు వేసేస్తున్నాను. ఇక తినడమే తరువాయండి. వాళ్ళు బాగుంది అన్నారంటే నేను అలా లాగించేస్తాను. ఇక మా వాళ్ళు చూపిస్తున్నారు చూడండి, రైస్ చక్కగా కుదిరిందని చెప్పేసి పొడి పొడిగా బాగా వచ్చిందండి. వాళ్ళు తినేస్తున్నారు, మరి వాళ్ళు తినే వరకు నేను ఆగలేను కదండి. అది చూస్తుంటే నాకు తినేయాలనిపిస్తుంది. అందుకే నేను వెళ్ళేసి చక్కగా పెట్టేసుకుని వచ్చేసాను. నా ప్లేట్ చూడగానే అర్థమవుతుంది కదండి ఇది నా ప్లేటేనని. అలా ఒత్తుగా వేసుకుని తినడం నాకు అలవాటండి. ఎంత రైస్ ఉందో అంత కర్రీ అలా వేసేసుకున్నాను. కమ్మగా చిక్కగా కలిపేసుకుని అలా తినేస్తాను. ఇలా తింటేనే కమ్మదనం తెలుస్తుందండి. ఎప్పుడైనా సరే కారం ఏమాత్రం లేదండి కొబ్బరి పాలన్నం కాబట్టి, చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి ఖచ్చితంగా ఇలా కొబ్బరి పాలన్నం చేసుకుని తినండి. మామూలు రైస్ అయినా పర్లేదండి, బాస్మతి రైస్తోనే ఉండాలని ఏం లేదు, మామూలు రైస్తో కూడా అంతే కమ్మగా కుదురుతుంది. చూడండి నేనైతే వేసేసుకున్నాను, ముక్కనం చేసుకుంటున్నాను, అలా ఒత్తుగా కలిపేసుకుని చక్కగా తినేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేస్తారని, కమ్మగా తినేస్తారని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇలా రైస్ తోటి మనము కర్రీతోటి తిన్నాక, ఇంత కారంగా అంటే ఇంత టేస్టీగా తిన్నాక, ఒక్క ముద్ద పెరుగన్నం కూడా తిన్నామనుకోండి, అది కూడా గడ్డ పెరుగు అండి, తీయటి పెరుగు, ఇంకా ఎంత కమ్మగా ఉంటుంది కడుపులో అంత హాయిగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇంత నీచు కూరలు తిన్నాక మనం కంపల్సరీ కూడా పెరుగన్నం తినాల్సిందే అండి, అప్పుడే చల్లగా ఉంటుంది కడుపుకి. కాబట్టి ఖచ్చితంగా పెరుగన్నం తినకుండా ఉండకండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. థ్యాంక్ యూ.